ఈ 20 సంవత్సరాలు కోల్పోయిందంతా మాకు తిరిగి మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది. మా వారితో ఒక మూవీకి కానీ, ఒక టెంపుల్కి కానీ, బీచ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను వస్తున్నాను బయలుదేరి ఉండండి అనేవారు. తను వచ్చేటప్పుడు 5 మినిట్స్ అని చెప్పేసరికి 5 అవర్స్ కూడా అయిపోయేటట్టు రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలాంటిది కూడా దాటి మేము ఈరోజు మా వారితో ఒక రోజంతా స్పెండ్ చేస్తున్నాం. మేము అందరం కలిసి చక్కగా భోజనం చేస్తున్నామండి కూర్చొని. చాలా సంవత్సరాలు అయింది అలా భోజనం చేసుకోవడం. మా వారు మా అందరితో ఇలా కలిసి ఉండడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు, అత్తయ్య గారితో, మామయ్య గారితో, నాతో, అందరితో. ఎవరికి ఏం కావాలి ఏమైనా ఒక్కరోజులో తెలుసుకునేది చాలా హ్యాపీ 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 ఫీల్ అవుతున్నాం. మా ఈ హాలిడే ఈ డేలో మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, మా బేబీస్ని తీసుకుని బయటకు వెళ్ళాలన్నా ఈ రోజు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇదివరకు మాకు అసలు అవకాశమే లేదు, అన్నీ మేమే చూసుకునే వాళ్ళం. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము ఒకళ్ళు మా బేబీస్ నేనే వెళ్ళేవాళ్ళం. ఫ్యామిలీ పరంగా పిల్లల్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీతో గడపాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. అలా కాకుండా మనం ప్రతిరోజు 24 గంటలు డ్యూటీ చేపిస్తే ఒక వ్యక్తి మీద పనిభారం ఎక్కువైనప్పుడు ఒకలాంటి ఒక అసహనం పెరుగుతుందండి. వాళ్ళకు కూడా ఒకరోజు ఆఫ్ పెట్టాలి, వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో గడపాలి. తద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తారు, ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన చేయడం జరిగిందండి.